దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. గొప్ప మాట ఏమిటా? గొప్ప మాట అంటారా? ప్రభు బలమును చూచి నడిచిన ఎడల మన బలహీనత కనిపించదు. మరొకసారి చెప్పన, ప్రభువు బలమును చూచి నడిచిన ఎడల మన బలహీనత కనిపించదు. చాలా గొప్ప మాట కదా. ఎవరు ఈ గొప్ప మాట పలికిన దైవజనుడు అంటారా? ముంగమూరి దేవదాసయ్య గారు. మీకు తెలుసా ముంగమూరి దేవదాసయ్య గారి గురించి? మీరు విన్నారా? అయ్యో, ఆ గొప్ప దైవజనుడు మాకు తెలియపోవటం ఏంటండి అంటారా? నిజమే, చాలా గొప్ప దైవజనుడు. బైబిల్ మిషను మనందరికి తెలుసు కదా. ఈ బైబిల్ మిషన్ యొక్క వ్యవస్థాపకులు, గొప్ప ప్రార్థనాపరుడు, దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడిన దైవజనుడు. దేవుని మాట మేరకు, దేవుని చిత్తంలో బలమైనటువంటి రీతిలో దేవుని పరిచర్య చేసిన ఒక అమూల్యమైనటువంటి దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు. ప్రియులారా, మరి నాలాంటి ఒక సామాన్యుడు, నాలాంటి ఒక చిన్నవాడు ఇలాంటి దైవసేవకుల గురించి మాట్లాడటం కూడా నా ధన్యతగా నేను భావించుకుంటున్నాను. నిజంగా అలాంటి దైవజనుల యొక్క ఆ మాదిరికరమైన జీవితాలు, వారి భక్తి జీవితాలు నాబోటి వారికి ఎంత ఆదర్శప్రాయమో కదా. ఈ గొప్ప దైవజనుడు అన్నటువంటి మాటని ఆయన ఏమంటాడంటే, ప్రభు బలాన్ని చూసి గనక మనం నడిస్తే ఇక మన బలహీనత కనిపించదు అన్నాడు. వాహ్, ప్రియ దేవుని బిడ్డ, చాలా అమూల్యమైన మాట కదా. ఈ రోజున మన బలహీనతలు మనకు కనపడుతున్నాయి అంటే, నేను బలహీనుణ్ణి, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, ఇది నేనెక్కడ చేయగలను అని ఎప్పుడు మన బలహీనతలనే మనం చూసుకోగలుగుతున్నాము అంటే ప్రభు బలాన్ని మనం చూడటం లేదు అని అర్థం. అవును, ప్రభు బలాన్ని మనం చూడటం లేదు. ప్రభు బలాన్ని కనుక మనం చూస్తే, ఆయన ఎంత బలవంతుడో మనకు అర్థమైతే ఇక మన బలహీనత ఇక లెక్కలోనికి రాదు. వాస్తవం ఏంటంటే మనం నిజంగా బలహీనులమే, మనం బలవంతులమేం కాదు, మనం చాలా బలహీనులం. కానీ బలహీనులమైనటువంటి మనం ఎప్పుడు కూడా చూడాల్సింది దేవుని బలాన్ని మాత్రమే, దేవుని శక్తిని మాత్రమే. ఆయన శక్తితో మనం ఏదైనా చేయగలం, కానీ మన శక్తితో కాదు కదా. ఆయన బలంతో ఏదైనా చేయగలం, కానీ మన బలంతో కాదు కదా. ఈ చక్కని విషయం అర్థం కాక చాలామంది నా బలంతో చేయాలి, నా శక్తితో చేయాలి అనుకుంటూ చేయలేక సతికిలు పడిపోతున్న వారు ఎంతోమందిని గమనిస్తున్నాం. బైబిల్ కూడా అదే అంటుంది, శక్తి చేత బలం చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయని. నిజంగా మన బలాన్ని మన శక్తిని మనం చూడదు. మనది ఏం బలం అది? ప్రియులారా, నా మట్టుకు నేనైతే చాలా బలహీనుండని మీకు చెప్పగలను. 9 మంది పిల్లల్లో ఆఖరిగా పుట్టినటువంటి వ్యక్తిని, చాలా బలహీనుండి. చిన్నప్పటి నుంచి అందరూ కూడా నా ఇంట్లో అమ్మా నాన్న కానీ, కుటుంబంలో ఉన్న అన్నయ్యళ్ళు అక్కోళ్ళు కానీ, ఇరుగు పొరుగు వారు, నేను పరిచయంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ అనేవాళ్ళు, నువ్వు చాలా బలహీనుడు, నువ్వు ఏం చేయగలవు, ఎలా బ్రతకగలవని. ప్రియబిడ్డ, నిజంగానే నేను చాలా బలహీనుణ్ణి. కొన్నిసార్లు ఏదైనా నాకు ఆరోగ్యం బాగోకండి, ఆర్ఎంపి డాక్టర్ గారు ఉన్నారు మాకు దగ్గరలో, ఆరోగ్యం ఏదైనా బాగున్నప్పుడు డాక్టర్ గారిని నేను కలిసినప్పుడు అండి, ఏదైనా కొంచెం నరాలకు ఇంజెక్షన్ చేయాల్సి వస్తే నాకు నరాలు సరిగా దొరకవు అనేవాడు. అసలు నరాలే కనపడట్లేదు, నీకు నరమే దొరకట్లేదు, ఏం బలం ఉంది నీ దగ్గర అని. ఇలా నేను నవ్వుకుంటూ లోపల అనుకునేవాడిని, నాకు నరాలు సరిగా లేకపోయినా, బలం సరిగా లేకపోయినా, నన్ను బలపరిచే దేవుడు, నాతో ఉన్న దేవుడు, బలవంతుడైన దేవుడు నాతోనే ఉన్నాడు కదా, అది చాలు నాకు, నా బలం ఎంతవరకు ఉపయోగం అని నేను నవ్వుకునేవాడిని. నిజమేనండి, నిండు మనసుతో చెప్తున్నాను, నేను చాలా బలహీన, చాలా బలహీన. ఎందుకంటే నాకు శక్తి నాకు తెలుసు. పైకి ఒకవేళ ఆకారానికి అలా బలంగా ఉన్నట్టు కనపడ్డా, అంత బలమైనటువంటి వ్యక్తిని కాదు. కానీ ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, లేదు ఇంత పరిచర్య నేను చేయగలుగుతున్నాను అంటే,
కేవలం ఆ నాయని కృప కాదు, ఆయన ఇచ్చిన బలం కాదు, ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చే శక్తి కాదు అది. సమస్త మహిమా ఘనత ప్రభావాలు యేసు స్వామికే చెల్లునుగాక. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఈ గొప్ప దైవజనుడు అన్నటువంటి మాటను బట్టి నేను మీ అందరితో చెప్పగలిగిన ఒక గొప్ప మాట, మన బలం దేవుడికి అవసరం లేదు. మనం ఎంత బలహీనులమైనా పర్వాలేదు, దేవుడు బలవంతుడు, ఆయన నీకు కార్యం చేస్తాడు. ఆయన బలాన్నే చూడు, విశ్వాస నేత్రాలతో నీ దేవుడు ఎంత బలవంతుడో, యేసయ్య ఎంత శక్తివంతుడో చూడు. ఆయనతో కలిసి నువ్వు ముందుకు వెళ్తున్నావు, పరిచర్య చేస్తావు, తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తావు. నాకు చాలా బాగా నచ్చినటువంటి మాట, ఆయన బలం కనుక, ప్రభు బలాన్ని కనుక చూసి మనం నడిస్తే ఇక మన బలహీనత మనకి కనపడదు అన్నాడు దైవజనుడు. గొప్ప మాట కదా. నువ్వు ఆయన బలాన్ని చూసి, దేవుని బలాన్ని చూసినాడు, ఇక నీ బలహీనతను పట్టించుకోవద్దు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నేను బలహీనుని కదా అని ఒకవేళ కృంగిపోతున్నావేమో, ధైర్యంగా ఉండు, దేవుడే నీకు బలమిచ్చి నడిపిస్తాడు, అన్నిట్లో నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవనా? చూడండి, ఈ మాట దైవజనుడైనటువంటి పౌలు గారు అన్నటువంటి ఒక మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:13 నన్ను బలపరుచు వాణి యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుచు వాణి యందు నేను సమస్తమును చేయగలను. దైవాశీస్సులు మీ అందరికీ ఉండు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కలుసుకో.